ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. కొన్ని సమస్యలు పీక్కి వెళ్లేదాకా పేరెంట్ ఒక్కోసారి చూసుకోకపోవచ్చు. అటువంటి వాటిలో ప్రధానమైనది చెవి ఇన్ఫెక్షన్స్. హెచ్ఎంబి లివ్ అందిస్తున్న ఈ వీడియోలో 3 పాయింట్స్ లో అసలు చెవి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, బేబీ ఇయర్ కేర్ గురించి తెలియజేశాం. సాధారణంగా మనం చూసేది మధ్య చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్, దాని తాలూకు పస్ అండ్ పెయిన్. ఇలాంటి సిట్యువేషన్ నెమ్మదిగా పెరిగి పెద్దదై అర్ధరాత్రి వేళ బేబీ అన్కంట్రోల్గా ఏడవడం అందుకు కారణం మనకి అప్పటిదాకా తెలియదు. కొందరైతే చెవిలో బాగా పస్ ఫామ్ అయ్యే వరకు కూడా గమనించుకోలేరు. ఇందుకు ప్రధాన కారణం బేబీ చెంపల మీదుగా పాలు కారి చెవిలోకి తరచూ వెళితే మధ్య చెవి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నొప్పితో బేబీ ఏడవడం, చెవి రుద్దడం, చెవి నుంచి కారే చీము, ఇంకా ఎక్కువైతే జ్వరం. ఇవి కొన్ని ప్రధాన లక్షణాలు. ఒక్కోసారి కొన్ని బ్యాక్టీరియా కారణంగా కూడా వస్తాయి. మరి ఈ కండిషన్స్ని పేరెంట్ ఎలా ఎదుర్కోవాలి? బేబీకి పడుకుని పాలివ్వకూడదు. అది బ్రెస్ట్ ఫీడ్ లేదా బాటిల్ ఫీడ్ అయినా సరే పాలిచ్చిన ప్రతిసారి నోరు మొదలు పెదాలు చెంపలు తుడవాలి. పాలు ఏమైనా చెవుల్లోకి వెళ్ళాయో లేదో చెక్ చేసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు రోజు చెవుల్లో నీళ్లు పోకుండా చూడాలి. అందుకే న్యూబోర్న్ బేబీస్కి స్నానం చేయించేటప్పుడు నేరుగా ముఖం చెవుల మీద నీళ్లు పోయకుండా కేవలం తడిబట్ట పిండి చెవులు తుడిస్తే చాలు. బేబీ చెవిలో వ్యాక్స్ ఉంటుందని ఇయర్బడ్తో క్లీన్ చేయకండి. ఇది చాలా డెలికేట్గా ఉండే లోపల చెవి కర్ణభేరి పొరని డ్యామేజ్ చేయగలదు. కేవలం మెత్తటి కాటన్ బట్టతో తుడిస్తే చాలు. ఎప్పుడైనా సరే వ్యాక్స్ అనేది దానంతట అదే రాలిపోతుంది, తీయాల్సిన పని లేదు. ఒక్కోసారి వ్యాక్స్ ఎక్కువగా ఉంటే వైద్య సూచన మేరకు డ్రాప్స్ వాడుకోవాలి, అంతే తప్ప నూనె చుక్కలు వేయటం తప్పు. డ్రాప్స్ వేయాల్సి వస్తే ఏ చెవిలో వేయాలో ఆ చెవి పైకి ఉండేలా బేబీని సైడ్కి పడుకోబెట్టి డ్రాప్స్ వేశాక కనీసం 10 నిమిషాలు ఉంచాక తిప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే పురుగు పుట్ర దుమ్ము ధూళి చెవిలోకి వెళ్లకుండా వ్యాక్స్ ఒక ట్రాప్లా ఉండి ప్రొటెక్ట్ చేస్తుంది. చెవి లోపల నీరు పోయిందని లేదా వ్యాక్స్ ఉందని పదే పదే ఇయర్బడ్తో శుభ్రం చేసే ప్రయత్నం రివర్స్ అవుతుంది. ఎందుకంటే వ్యాక్స్ బయటకు రాకుండా ఇంకా వెనుకకు పోగలదు. అంతేకాదు వ్యాక్స్ తీసే ప్రయత్నంలో బడ్కి ఉండే దూది లోపల ఉండిపోయి మరింత ఇబ్బంది కలుగు చేస్తుంది. సో బేబీకి కనీసం 2 నుంచి 3 ఏళ్ళు వచ్చేదాకా ఇయర్బడ్ వాడకం వద్దు. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.